ఒక కీలకమైనటువంటి అంశము అనడానికి ఒక ఆంధ్ర ప్రాంత ఉద్యమ ప్రతిస్పందనను మనం ఒక దృష్టాంతంగా, తెలుగులేని దృష్టాంతంగా తీసుకొచ్చాం. 69లో మనకు మొదటిసారిగా తెలంగాణ ఉద్యమం వచ్చింది గుర్తించదగినటువంటి స్థాయిలో. ప్రత్యేక రాష్ట్రం కావాలన్నా ఉద్యమం ద్రోహానికి గురైంది, మురికి రూల్స్ మీద కేసు నడిచింది, సుప్రీంకోర్టు మురికి రూల్స్ చెల్లుతాయని చెప్పి 72లో తీర్పిచ్చింది. జయాంధ్ర ఉద్యమం వచ్చింది. పివి నరసింహారావు తన ముఖ్యమంత్రిత్వాన్ని కోల్పోయారు. ఉద్యోగాల విషయంలో ఒక కీలకమైనటువంటి న్యాయ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు రూపంలో వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతం ఏ రకంగా ప్రతిస్పందించింది. అప్పటి వరకు ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ఆంధ్ర నాయకత్వం జయాంధ్ర ఉద్యమం చేసిన ముందుకి రుచి చెబుతాయి అన్నప్పుడు మనం 2009 నాటి ఉదాహరణతో సరి చూసుకోవచ్చు. ఎప్పుడైతే 9 ప్రకటన వచ్చిందో ఆంధ్ర రాయలసీమ ప్రాంతపు సోకాళ్ళు ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టీల తేడాలతో నిమిత్తం లేకుండా దాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా సమర్పించారు. జయాంధ్ర ఉద్యమం కూడా ఒక లెవెల్లో అటువంటి ప్రతిస్పందన, ఆంధ్ర ప్రాంతపు పాలకవర్గ ప్రతిస్పందన. వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉన్నారో అవకాశాల విషయంలో, అవకాశాలను వదులుకోకుండా ఉండే విషయంలో, వాటి మీద తమ ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండే విషయంలో ఎంత సెన్సిటివ్గా ఉన్నారో మనం ఈ సంఘటన నుంచి మనం చూడవచ్చు. ఎప్పటి నుంచి ఇవన్నీ వచ్చాయి? 83లో తెలుగుదేశం పార్టీ ఏర్పడి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతానికి అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని రక్షణలను అది రద్దు చేసింది. ఆ కొన్ని రక్షణలు వాస్తవంగా అమలయ్యాయా అంటే అమలు కాలేదనేది మనం చరిత్రలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. అమలై ఉన్నట్లయితే 69 ఉద్యమం వచ్చి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ రూపంలో ఉన్నటువంటి రక్షణలైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది. తెలుగుదేశం పార్టీని నేను మొదట్లో ప్రస్తుతం ఒక రాజకీయ ఆర్థిక నేపథ్యం నుంచి మనం ఈ సమస్యను చూడాలని చెప్పి నేను మొదట్లో అన్నాను కదా. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పెట్టుబడికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించేటటువంటి పార్టీ. అది వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం ఇంత అంతా కాదు, చాలా అంతకుముందు జరిగిన అన్యాయానికి ఆ అన్యాయానికి మధ్య కొట్ట వచ్చినటువంటి తేడా కనబడుతుంది. 90లో ఇందాక విఠల్ గారు చెప్పినట్లుగా ఈ ఉద్యమం, మరీ ఉద్యమం ప్రారంభమైన తర్వాత మరీ ఎక్కువగా ఈ దోపిడీ కొనసాగింది. ఈ దోపిడీ కొనసాగడానికి కేవలం ఇక్కడ ఆంధ్ర వలస పాలకులు మాత్రమే ఉండడం కారణం కాదు, దానికి వాళ్ళు చేపట్టినటువంటి అభివృద్ధి విధానం, సామ్రాజ్య ప్రపంచీకరణలో భాగంగా చేపట్టినటువంటి అభివృద్ధి విధానం కారణము. దాన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది, దానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమం నిజంగానే అవకాశాలను దక్కించుకోవాలి, వనరులను దక్కించుకోవాలి అంటే ఆ పని చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి 30 ఏళ్ళుగా పాలనా విధానంలో వచ్చినటువంటి మార్పులు, రాజకీయ ఆర్థిక విధానంలో వచ్చినటువంటి మార్పులు, అభివృద్ధి విధానంలో వచ్చినటువంటి మార్పులను అనుసంధానం చేసి మనం ఉద్యోగాల విషయంలోనైనా, తెలంగాణకు జరిగినటువంటి ఇతర అన్యాయాల విషయంలోనైనా మాట్లాడుకుంటే తప్ప సమస్యలు దాని అసలైనటువంటి అర్థంలో గ్రహించలేము అని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఇక రియల్ ఎస్టేట్ భూమ్ కూడా ఈ అభివృద్ధిలో భాగంగా వచ్చినటువంటిది. గత 10 ఏళ్ళుగా ఈ చర్చను ప్రారంభిస్తూ అధ్యక్షుడు మద్దిరెడ్డి గారు మహబూబ్నగర్ సమస్య గురించి ప్రస్తావించారు. చివరి దాని గురించి చెప్పి నేను ఇస్తాను. ఈ అసైన్మెంట్ నేను అంగీకరించిన తర్వాత, ఈరోజు చర్చలో పాల్గొంటానని చెప్పి అంగీకరించిన తర్వాత, నేను ఒకసారి తెలంగాణ జిల్లాలన్నింటిలో ఈ డిఎస్సి నియామకాల గురించి ఏమిటి సమస్యలు అని చెప్పి మా బాధ్యులతో అందరితో మాట్లాడాను. నాకు మహబూబ్నగర్ జిల్లాలోనే ఒక నిర్దిష్టమైన సమస్య, మద్దిరెడ్డి గారు చెప్పారు ఆ సమస్య వచ్చింది, మిగిలిన 89 జిల్లాలలో ఇలాంటి సమస్య ఉంది అని చెప్పి మా బాధ్యులు కూడా చెప్పలేదు.
20% ఓపెన్ కేటగిరీ ఉంటుంది కదా టీచర్ల నియామకాల్లో. మహబూబ్నగర్లో జరిగింది ఏంటంటే ఆ 20% నియామకాలను నాన్ లోకస్ చేత చేశారు అని చెప్పి అంతేనా సార్? దానివలన దాన్ని సవరించినట్లయితే 69 మందికి లోకల్స్కి అవకాశం వస్తుంది, లేకపోతే 69 మంది అన్యాయానికి గురవుతున్నారు. ఇలాంటి సమస్య ఉన్నట్లు ఇంకెక్కడ ఏ జిల్లాలో కూడా ఈ 2012 డిఎస్సిలో గుర్తింపు రాలేదు. కొన్ని విషయాల్లో మనం ఇంకొంచెం జాగ్రత్తగా, ఈ ఉద్యమం జరుగుతున్నది, ఇంత చైతన్యం ఉంది, ఇంత పోరాటం చేస్తున్నాం కనుక కొంత జాగ్రత్తగా ఉన్నటువంటి అవకాశాలు, ఉన్నటువంటి జీవోలను ఇంప్లిమెంట్ చేయించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. కొత్త వాటి కోసం ఇప్పుడు సపోజ్ ఫెయిర్ షేర్ ఎక్కడైతే రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కావో అక్కడ తెలంగాణకు రావాల్సినటువంటి వాటా గురించి చట్టపరంగా ఆ వాటాను పొందడం కోసం ప్రయత్నం చేయడం, నిర్దిష్టంగా ఒక ఉద్యమ డిమాండ్గా ఉండాలి. ఇప్పటికే ఉత్తర్వులు ఉన్నాయి, చట్టం ఉంది, రూల్స్ ఉన్నాయి. 20% ఓపెన్ కేటగిరీ అది నాన్ లోకల్స్ కోసం కాదు. తప్పుగా అమలు చేస్తే అది ఉద్దేశపూర్వకంగా చేసినా పొరపాటుగా చేసినా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, అట్లా చేయడం ద్వారా దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక రకమైనటువంటి తప్పు ఎక్కడ జరుగుతున్నదంటే ఈ డిఎస్సి సందర్భంగా 2-3 జిల్లాల్లో నా దృష్టికి వచ్చినటువంటి సమస్య. నల్గొండలో వచ్చింది, వరంగల్లో వచ్చింది, ఈ 2 చోట్లనైతే నిర్దేశంగా వచ్చింది. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉంటాయి, రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నారు, ఎస్సీసు, ఎస్టీలు, బీసీలు, ఉమెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇవన్నీ రిజర్వేషన్ కేటగిరీస్. ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఒక డిఎస్సిలో ఒక 10 పోస్టులు ఉన్నట్టు, సపోజ్ ఎస్సీలో 10 పోస్టులు ఉన్నట్లయితే 10 మంది అభ్యర్థులు దొరకకుండా 8 మంది దొరికి 2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే అభ్యర్థులు లేక వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ డిఎస్సీలకు నోటిఫై చేస్తారు. ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ను ఫిలప్ చేయడంలో ఒక ప్రొసీజర్ ఉంది, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆ ప్రొసీజర్ ఉంది, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉంది. దానికి అనుబంధంగా వచ్చినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒక ప్రొసీజర్ను ఎవాల్వ్ చేసి పెట్టారు. జిఓఎంఎస్ నెంబర్ 90 అని చెప్పి 2007లో సిబిఎస్ వెంకటన్న ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఆయన జీవో ఇచ్చాడు, చాలా డీటెయిల్గా ఇచ్చాడు. నేను 25 ఏళ్ళుగా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తున్నాను, రిక్రూట్మెంట్స్ చూస్తున్నాను, ఈ లోకలైజేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికే ఉన్నాయి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఈ రిజర్వేషన్స్ను రిక్రూట్మెంట్లో సెలక్షన్ ప్రాసెస్లో ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఎలా ఉంటుంది, ఆయా రిజర్వ్డ్ కేటగిరీస్కి అన్యాయం జరగకుండా సెలక్షన్ ఏ రకంగా చేయాలని చెప్పి డీటెయిల్డ్గా ఒక ప్రొసీజర్ను జీవో రూపంలో ఇచ్చింది 2007లో మాత్రమే, అంతకుముందు నేను ఇక్కడ చూడలేదు. ఆ ప్రొసీజర్లో ఇలాంటి సమస్యలకు కొంత పరిష్కారం ఉంది. ఆ ప్రొసీజర్ను, ఆ నియమాలను మనం కొంత చైతన్యంలోకి, అవగాహనలోకి తెచ్చుకుని ఉద్యమంలో అందరం ఉన్నా కనుక వీటి పట్ల విజిలెంట్గా ఉన్నట్లయితే కొన్ని అన్యాయాలను నివారించేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే చారిత్రకంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది ఉద్యోగాల విషయంలో, దానికి ఒక రాజకీయ ఆర్థిక నేపథ్యం ఉంది. ఆ రాజకీయ ఆర్థిక నేపథ్యం ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకుని ఇవాళ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ చైతన్యం వచ్చిన తర్వాత గతంలో జరిగినంత అన్యాయం ఇప్పుడు జరగడం లేదు. నేను ఆ మాట చెప్పదలుచుకున్నాను, తెలంగాణ ప్రాంతపు వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఇదివరకు జరిగినటువంటి అన్యాయం ఇప్పుడు జరగడం లేదు. కొంత చైతన్యం వచ్చింది, కొంత చూస్తున్నారు, అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి, ఎవరికి వాళ్ళు తమ గురించి ఆలోచించి తమ గురించి పోరాటం చేసుకునేటటువంటి స్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణ ప్రాంతంలో ఉంది. దళిత ఉద్యమాలు ఉన్నాయి, మహిళా ఉద్యమాలు ఉన్నాయి, ఆదివాసీ ఉద్యమాలు ఉన్నాయి. వీళ్ళందరూ తమ అవకాశాల పట్ల చాలా విజిలెంట్గా ఉంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, గతంతో పోలిస్తే ఉంటున్నారు. కాబట్టి గతంలో చారిత్రకంగా జరిగినటువంటి అన్యాయాలు కాన్సిక్వెన్షియల్గా వచ్చినటువంటి అన్యాయాలు ఈ 2 ఉద్యోగాల విషయంలో ఉన్నాయి. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి వీటికి సంబంధించినటువంటి డిమాండ్స్ని మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉన్నటువంటి చట్టాలను సక్రమంగా అమలయ్యేలాగా చూడడం, ప్రత్యేక తెలంగాణ కావాలనేటువంటి డిమాండ్ ఒకటి, అది ఎట్లా ఉండగా ఉన్నటువంటి చట్టాలను సక్రమంగా అమలయ్యేలాగా చూడటం,
ఎక్కడైతే కొత్త రూల్స్, కొత్త చట్టాలు, కొత్త జీవులు అవసరం, ఉదాహరణకు రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయించబడినటువంటి సెక్రటేరియట్ కానీ, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, మేజర్ ప్రాజెక్టులు కానీ, ఒక ప్రత్యేక కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫై చేయబడినటువంటి సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, వీటన్నింటిలో కూడా తెలంగాణ ప్రాంతానికి ఒక ఫేర్ షేర్ ప్రిన్సిపల్ ప్రకారం రావాల్సినటువంటి కోట వచ్చే విధంగా ఒక చట్టబద్ధమైనటువంటి ఏర్పాటు, ఉద్యమం చేయించుకోవాల్సినటువంటి అవసరం అనేది, ఆ రకంగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఇక ముందు జరగకుండా చూసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా, ప్రైవేట్ ఉద్యోగాల ప్రస్తావన మనకు రావడం లేదు. పరిశ్రమలు కానీ ఇతర ప్రైవేటు సంస్థలు కానీ ఉద్యోగ కల్పన చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైనా సరే, ఇది కూడా జాతి సంపదలో ఒక భాగమే. ఒక పరిశ్రమను స్థాపిస్తున్నారంటే దానికి కావాల్సినటువంటి భూమి ప్రజలది, నీళ్లు ప్రజలది, దానికి ఇచ్చేటటువంటి పవర్ ప్రజలది, ఇన్ ది సెన్స్ అది మొత్తంగా జాతి సంపద. జాతి సంపదను ఉపయోగించుకుని ఒక అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, ఒక పరిశ్రమ అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు, ఒక సంస్థ అక్కడ లాభార్జన ధ్యేయంగా నడుస్తూ ఉన్నప్పుడు, అది కూడా జాతి సంపదతో, ప్రజల వనరులతో ఏర్పడినటువంటి నడుస్తున్నటువంటి వ్యవహారంగా భావించి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో కూడా తెలంగాణ ప్రాంతానికైనా సరే, ఇతర ప్రాంతాలకైనా సరే, ఎక్కడైనా ప్రజలు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ను, వాళ్ళకు సంబంధించినటువంటి కోటాను కూడా సాధించుకోవడం అనేది ఉద్యమంలోకి రావాలి. అది సామాజిక న్యాయం అవుతుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడడం మాత్రమే సరిపోదు ఇవాళ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో. ఒకవైపు ఇది, ఇంకొక వైపు పెట్టుబడి తెస్తున్నటువంటి సమస్య, స్వదేశీ పెట్టుబడి కానీ, విదేశీ పెట్టుబడి కానీ, కార్పొరేట్ పెట్టుబడి కానీ, అవి తెస్తున్నటువంటి సమస్య. అది ముందుకు తెస్తున్నటువంటి అభివృద్ధి విధానం, అభివృద్ధి విధానం వల్ల ప్రజలు కోల్పోతున్నటువంటి వనరు భూమి కావచ్చు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, ఈ నాలుగు జిల్లాలు రాజధాని చుట్టూరా ఉన్నందు వల్ల వాళ్ళు మూల్యం చెల్లించుకుంటున్నారు. వాళ్ళ భూములు పోతున్నాయి, వాళ్ళ వనరులు పోతున్నాయి, అక్కడ ప్రజల యొక్క వనరులు పోతున్నాయి. కానీ ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలితాలు వాళ్ళకు లభించడం లేదు. ఎందుకు? అది ప్రైవేట్ సెక్టర్లో, అభివృద్ధి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నందువల్ల లభించడం లేదు. కాబట్టి ప్రైవేట్ సెక్టరు జాతి వనరులను, సమాజం యొక్క వనరులను ఉపయోగించుకొని అది ఎస్టాబ్లిష్ అవుతున్నది, అది పెరుగుతున్నది, అది ఆపరేట్ అవుతున్నది కనుక దాని మీద మనం దృష్టి సా అక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి మనం దృష్టి సాధించవలసిన అవసరం ఉన్నది. అంతిమంగా ఇవాళ ప్రజలు ఈ ఆకాంక్షలతోనైతే ఉద్యమంలోకి వస్తున్నారు. చాలా అట్టడుగున గ్రామాల్లో ఉన్నటువంటి శ్రేణులు కూడా ఉద్యమంలోకి వచ్చాయి. ఎన్ని జేఏసీలు ఏర్పడ్డాయో తెలంగాణ ప్రాంతంలో ఈ మూడేళ్ల కాలంలో, కొన్ని వేల జేఏసీలు ఏర్పడ్డాయి. ఏర్పడి వాళ్ళు ఉద్యమంలోకి వచ్చారు. వాళ్ళకి ఆకాంక్షలు ఉన్నాయి, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు సంబంధించినటువంటి అవి తీరుతాయనేటువంటి ఆకాంక్షలు ఉన్నాయి. ఆ అట్టడుగున ఉన్నటువంటి విభిన్న సామాజిక శ్రేణుల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క ఆకాంక్షలు రేపు తెలంగాణ ఏర్పడిన తర్వాత అవి నిజంగా నెరవేరాలంటే ఒక సామాజిక ఆర్థిక దృక్పథం కూడా ఉద్యమానికి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఆంధ్రవాదు వెళ్ళిపోతే సరిపోతుంది, తెలంగాణ ప్రత్యేక ఆంధ్రవాదు వెళ్ళిపోయి రాజకీయ అధికారం తెలంగాణ ప్రాంతానికి వస్తే సరిపోతుందంటే దానివల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. 1947 అనుభవం మనకుంది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మన వాళ్ళే పాలకులయ్యారు, ఏ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి అదొక్కటే సమస్య కాదు, అభివృద్ధి విధానం అనే సమస్య. ఆ అభివృద్ధి విధానం అంటూ ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక విధానం అనేది అసలైనటువంటి సమస్య. ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమవుతున్నటువంటి ప్రజల ఆకాంక్షలకు రేపు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పరిష్కారం దొరకదు అని చెప్పి, దాని పట్ల తెలంగాణ ఉద్యమం దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి, అది ఉద్యోగాల సమస్యలు, ఇతర సమస్యలను కూడా అడ్రస్ చేస్తుంది, పరిష్కరిస్తుందని చెప్పి నేను అభిప్రాయపడుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో అందిస్తున్నాను.